మీకు రేపటి వరకు టైం ఇస్తున్నాను. మర్యాదగా విడాకుల మీద సంతకం పెట్టారా, అన్నీ సవ్యంగా సాగిపోతాయి. కాదని నన్ను ఇరిటేట్ చేస్తే నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి వస్తుంది. మరి ఆ చేతిలో ఏంటి? వదిన మనసు మార్చే ఆయుధం. సుభద్ర శిరీష్ని కన్విన్స్ చేస్తే మొదటికే మోసం వస్తుంది. ఏదో ఒకరోజు నా ప్రేమ నీకు తెలుస్తుంది, నా మనసులో నీ స్థానం ఏంటో నీకు అర్థమవుతుంది. కాఫీ తీసుకో. బాసు, ఏమైంది బాసు? నాతో ఎందుకు మాట్లాడటం లేదు? నేను ఏదైనా తప్పు చేశానా, లేదా నీ మాటకి ఎదురు చెప్పానా? ఏం చేశానని నా మీద కోపంగా ఉన్నావు? ఏం చేశానని నన్ను అవాయిడ్ చేస్తున్నావు? చిన్నప్పుడే నాన్న దూరంగా వెళ్ళిపోయినా, మా అమ్మ నన్ను తీసుకెళ్లి బంధువుల ఇంట్లో పెట్టినా నేను ఏ రోజు బాధపడలేదు, ఒంటరిదానిలా ఫీల్ అవ్వలేదు. కానీ ఇప్పుడు నా చుట్టూ ఇంతమంది ఉన్నా నేను అనాథలా ఉండాల్సి వస్తుంది, ఓ దోషిలా తలదించుకోవాల్సి వస్తుంది. అయినా ఇప్పుడు కూడా బాధపడట్లేదు, ఎందుకంటే నా కోసం ఆలోచించటానికి నువ్వంటూ ఒకడు ఉన్నావనే నమ్మకం. అలాంటిది నువ్వు కూడా నన్ను పరాయిదానిలా చూస్తుంటే, నన్ను దూరం పెడుతుంటే తట్టుకోలేకపోతున్నాను బాసు. అయినా నేను చేసిన తప్పేంటి బాసు? సుభద్ర జీవితం కాపాడటం కోసం నువ్వు నా మెడలో తాళి కడుతుంటే నేను సైలెంట్గా తలంచుకున్నాను. నేను నీ భార్యనయ్యాక కూడా శిరీష్ అక్క ఒప్పుకునేదాకా మీ ఇంట్లోనే ఉండు అంటే సరే అని మా పుట్టింటికి వెళ్ళిపోయాను. మా అమ్మ నన్ను ఇంట్లోంచి గెంటేస్తే దూరంగా వెళ్ళిపోవాలి అనుకున్నాను తప్ప నీకు భారం అవ్వాలనుకోలేదు. అప్పుడు కూడా నువ్వే నన్ను ఇంట్లోకి తీసుకొచ్చావు. అక్కకు నిజం తెలిసేదాకా నన్ను మౌనంగా ఉండమన్నావు, ఎవరు ఏమన్నా ఓర్చుకోమన్నావు. నీకోసం నా ప్రాణమైనా ఇవ్వడానికి సిద్ధపడే నేను వీటన్నింటికీ సరే అన్నాను. ఎన్ని అవమానాలు, ఎన్ని ఓర్చుకున్నాను, ఎన్ని నిందలు వేసినా సర్దుకున్నాను. ఇవన్నీ ఎవరికోసం చేశాను బాసు? నీకోసం, కేవలం నీ మీద నాకున్న అభిమానం కోసం. అలాంటిది ఇప్పుడు నువ్వే నాతో మాట్లాడకపోతే నా బాధ ఎవరితో చెప్పుకోను బాసు? ఇప్పుడు ఈ సమస్య నా వల్లే వచ్చింది. నీకు అక్కకు మధ్య నిప్పు రాచుకోవడానికి కారణం నేనే అంటావా? నీ ఇష్టం వచ్చింది చెయ్యి. తిడతావా, కొడతావా, లేదా నీ చేతులతోనే కాసింత విషమిచ్చి చంపేస్తావా? నీ ఇష్టం బాసు, నేను దేనికైనా సిద్ధమే. అంతేకాని నాతో మాట్లాడకుండా ఉండకు బాసు, ప్లీజ్. నాకు తోచింది నేను చెప్పాను, తర్వాత నీ ఇష్టం. బాసు, అక్క చెయ్యి వదలండి. చెయ్యి వదలండి. శిరీష, నేను చెప్పేది విను. చెయ్యి వదలండి.
అదికా శిరీష, ఇదేది నిజం కాదు. చెయ్యి వదులుతారా? కిరోసిన్ పోసుకుని నన్ను నేనే తగలబెట్టుకోమంటారా? నీకోసం ఏం తెచ్చానో చూడు. నీకిష్టమైన కాకరకాయ వేపుడు. ఉదయం నుంచి నువ్వేమీ తినలేదు కదా, తినో 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 దినా. వదినా, ఏమైందో దినా? ఇంకా ఏం కావాలి, ఇంకా ఏం కావాలి? నమ్మి మీ ఇంట్లో అడుగు పెట్టినందుకు నాకు తగిన శాస్తే జరిగింది. మీ అన్నయ్య తాళిలు మాత్రమే కట్టారు, దాన్ని ఆలుని చేసుకోలేదు అంటే నిజమని నమ్మాను. పిచ్చిదాన్ని! ఇప్పుడేం జరిగిందో దినా? ఏం జరిగిందా? మీ అన్నయ్య ఆ సత్య నా కళ్ళ ముందే ఒకరి మీద ఒకరు ఛీ పడుతున్నారు. సిగ్గు లేకుండా బట్ట వైరు సరసలాడుతున్నారు. ఏంటి, మా అన్నయ్య సత్యతో? చచ్చచ్చ, నువ్వేదో పొరపాటు పడుతున్నావు వదినా. మా అన్నయ్య అలాంటి వాడు కాదు. అలాంటి వాడు కాదు కాదు అని నమ్మిన నన్నే మోసం చేసింది మీ అన్నయ్య కాదా? ఊరందరికీ నీతులు చెప్తూ రెండో పెళ్లి చేసుకుంది మీ అన్నయ్య కదా? వదినా, దీపం ముందు వేలు పెడితే దూరంగా దాని నీడ ఇంకోలా కనిపిస్తుంది. నీడను నిజమనలేము, వేలుని అబద్ధమనలేము. ఇప్పుడు నువ్వున్న పరిస్థితి కూడా అదే. మా అన్నయ్య చేసిన చిన్న పొరపాటు నీకు నీడలా పెద్దగా కనిపిస్తోంది. పూర్తిగా వెలుగొచ్చేదాకా, ఆ నీడ కనుమరుగయ్యేదాకా నీకు అర్థం కాదు. అక్క, వచ్చిన పనేంటి నువ్వు చేస్తుందేంటి? త్వరగా ఇవ్వు. ఏంటి గిఫ్ట్? గిఫ్టా? అవును, నీ మనసుని దోచే ఒక అందమైన గిఫ్ట్ వదినా. నాకేం అక్కర్లేదు. ప్లీజ్ వదినా, నా కోసం ఓపెన్ చేయి. ఒక్కసారి ఓపెన్ చేయి, ఓపెన్ చేయి, ఓపెన్ చేయి ప్లీజ్. ఆ నవ్వుకు అర్థం తెలుసా వదినా? ఊహ తెలియని ఆ వయసులో నాకు తోడుగా నన్ను కన్నవాళ్లున్నారు. నాకు అమ్మా నాన్న ఉన్నారు. నాకే భయం లేదు అన్న ధీమాతో వచ్చే నవ్వు. పిల్లలకి సంతోషమైనా ధైర్యమైనా అమ్మా నాన్న ఇద్దరూ ఉన్నప్పుడే వదినా. ఆడదాని జీవితం
పరిపూర్ణమయ్యేది తల్లైనప్పుడు మాత్రమే. ఇలా నువ్వు తిండి తిప్పలు మానేసి కూర్చుంటే నష్టపోయేది నువ్వు మాత్రమే కాదు, నీ బిడ్డ కూడా. 9 నెలలు కడుపులో మోసి ఎముకలు విరిగేంత నొప్పి భరించి మరీ కనబోయే బిడ్డ గురించి ఎంత ఆలోచించాలి? ఇప్పుడు నువ్వు తీసుకోబోయే నిర్ణయం వల్ల నీకు పుట్టబోయే బిడ్డ ఇలా 2 చేతులతో కాకుండా ఒక్క చెయ్యి పట్టుకునే నడవాల్సింటుందో దినా. అది నీ చెయ్యి అయినా కావచ్చు, మా అన్నయ్య చెయ్యి అయినా కావచ్చు. ఆ బిడ్డకి మీరిద్దరూ 2 కళ్ళులాంటి వాళ్ళు కావాలో దినా. ఏ ఒక్కటి లేకపోయినా అవిటి దయ్యేది బిడ్డ భవిష్యత్తు. ఛా, సుభద్ర ఏంటి ఇలా చేసింది? మీ అన్నయ్య కావాలంటున్న నన్ను వదిలేసి వెళ్ళిపోతా వెళ్ళిపోతా అంటున్న ఆ శిరీష వెంట పడుతుందేంటి? మా వదిన వెంట పడక నీ వెంట పడతారేంటి? ఆవిడంటే మా వదిన. శిరీష ఒక్కతే మీ వదిన అన్నట్టు మాట్లాడతావేంటి? నేను మీకు వదిన్నే. మీ అన్నయ్య నా మెళ్ళో తాళి కట్టాడు. కట్టాడులే పెద్ద తాళి, అసలు దాన్ని ఒక కాశీదారంలా కూడా ఎవరు ఫీల్ అవడం లేదు. నీకు ముందే చెప్పాను కదా చిన్నదిన, నువ్వు ఎన్ని ఎత్తులు వేసినా వాళ్లను విడదీయడం నీ తరం కాదు. ఎందుకంటే వాళ్లకు వారధిగా మా హక్కుంది. చూడ్డానికి సాఫ్ట్గా సాఫ్ట్వేర్ లాగా కనిపిస్తుంది కానీ సామాన్యమైందేం కాదు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, వెళ్ళి సామాన్లు సర్దుకో. చూడు, అస్తమానం సర్దేసుకో సర్దేసుకో అనుకో, అసలు చిరాగ్గా ఉంది. అయినా నువ్వు చిరాకు పడ్డం తప్ప చేసేదే ఉందిలే. ఇప్పుడు మా వదినకు అండగా మా అక్క ఒక్కటే కాదు, మా వదినలోని బిడ్డ కూడా ఉంది. అసలు ఆ బిడ్డే లేకుంటే నీకు అడ్డే లేదు. ఏంటన్నావు? నేనేమన్నాను? ఏదో బిడ్డ అడ్డంకి అన్నా? నేనేమనలేదే. లేదు, అసలు బిడ్డే లేకపోతే నాకు అడ్డంకి లేదని కదూ అన్నా. అయ్యో రామా, నేనెక్కడన్నాను? కొంపదీసి నీ మైండ్లో అదే ఉందా ఏంటి? చైతన్య, ఏం మాట్లాడుతున్నావు? నా మైండ్లో ఉండటం ఏంటి? నువ్వే కదా అన్నావు. ఇది మరీ బాగుంది, నీ మనసులోని మాట బయటపెట్టి నామే తోసేస్తావేంటి? కొంపదీసి మా వదిన కడుపులోని బిడ్డ కడుపులోనే కరిగిపోవాలని కోరుకుంటున్నావా ఏంటి? చైతన్య, నేనా లేకపోతే నేనా? అసలే రాత్రి టైంపాస్ అవ్వక తదాస్తు దేవతలు అటు ఇటు తిరుగుతుంటారు. నా మాట ఫలించి వదిన కడుపు చితికిపోకపోతుందా, ఆ బిడ్డ చావకపోతుందా అనేగా నీ కోరిక? చైతన్య, నేనెప్పుడు అలా అన్నాను? నువ్వు అనక్కర్లే చిన్నదినా, నువ్వు ఒక్క మాట అంటే అందులో 100 అర్థాలు దొరుకుతాయి. ఏమో నువ్వు అనుకున్నట్టే జరగొచ్చేమో, ఆ దేవతలు కరుణించి నీ మొర ఆలకించొచ్చేమో. ఏదైనా అద్భుతం జరిగి మా వదిన కడుపులోని బిడ్డ కడుపులోనే కన్నుమూయొచ్చేమో. అసలే నెలలు నిండున్నాయి, చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా మిస్క్యారీ అయ్యే ఛాన్స్ ఉంది. అయినా ఇలాంటి క్రిమినల్ ఆలోచనలు నీకు ఎలా వస్తాయి చిన్నదినా? వింటున్న నాకే ఒళ్ళు గగురు పడుతుంది. రాను రాను నువ్వు మరీ క్రిమినల్ లాగా ఆలోచిస్తున్నావు. నీ మైండ్ సెట్ మార్చుకోవాలి చిన్నదినా, లేకపోతే చాలా ప్రాబ్లం. ఆ తర్వాత నీ ఇష్టం. Thank you.
టైంలో ఫోన్ ఎవడ చేస్తున్నాడు రా బాబు. అయ్యో బాబాయ్, ఈ టైంలో నాన్న చేస్తున్నారంటే మందు తాగానని తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఆ నాన్న. రే, ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఎంతసేపు ఏంట్రా? ఫోన్ రూమ్లో ఛార్జింగ్ పెట్టుంది నాన్న, నేను బయట ఉన్నాను. సరే గాని, శిరీష హరి మీద పంచాయతీ పెట్టిందని తెలిసింది, నిజమేనా? ఓసారి ఫోన్ ఇట్టివ్వండి. హలో అర్జున్. అమ్మా. ఏంట్రా ఇదంతా? శిరీష పంచాయతీ పెట్టించడం ఏంటి? అక్కడ ఎవరు చెప్పినా వినే పరిస్థితిలో లేదమ్మా. ఈ సమస్య పంచాయతీలో సెటిల్ అయినా బాగుండేది, ఇప్పుడు పరిస్థితి చేజారిపోయింది. ఏంట్రా నువ్వనేది, అసలు ఏం జరిగింది? అక్క బావగారి నుండి విడాకులు కోరుకుంటుందమ్మా. విడాకులా? అసలు విడాకులు అడగటం ఏంట్రా? శిరీషకి ఏమైనా పిచ్చి పట్టిందా? హరి లాంటి గొప్ప వ్యక్తిని దూరం చేసుకుంటుందా? ఇక్కడ అందరం క్షణక్షణం టెన్షన్తో చేస్తున్నామమ్మా. ఏ క్షణం అక్కొచ్చి ఏ బాంబు పేలుస్తుందో అని. అక్కకు ఒత్తాసుగా వాళ్ళమ్మ, ఒక రకంగా వాళ్ళమ్మే అక్కను రెచ్చగొడుతోంది. రేపు ఉదయం కల్లా విడాకుల మీద బావగారు సంతకం పెట్టకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తామని బెదిరిస్తున్నారు. కంప్లైంటా? అది హరి మీద? అసలు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థమవుతోందా? ఇలా కాదురా, మేము ఇప్పుడే బయలుదేరొస్తున్నాం. దీనంతటికీ కారణం నేనే. నా మూలంగానే హరి సత్యమేళ్ళలో తాళి కట్టాల్సి వచ్చింది. అది శిరీషకి నేను నచ్చ చెప్తాను. వద్దమ్మా, చెప్పాను కదా వాళ్ళు ఎవరి మాటలు వినే పరిస్థితిలో లేరు. ఈ టైంలో మీరొస్తే గొడవ ఇంకా పెద్దదవుతుంది తప్ప తగ్గదు. అలాగని చూస్తూ ఎలా ఊరుకుంటావు అర్జున్? శిరీష్ అన్నంత పని చేస్తే రేపు హరి చేత విడాకుల మీద సంతకం చేయిస్తే ఆ పాపం మనదే అవుతుంది. జీవితాంతం వాళ్ల ఉసురు మనల్ని వెంటాడుతుంది. కరెక్టే అమ్మా, కానీ ఇప్పుడు మన చేతుల్లో ఏమీ లేదు. దేవుడి మీద భారం వేసి రేపు జరగబోయే దాన్ని చూడడం తప్ప మనమేం చేయలేం. ఎలా జరగాలనుకుంటే అలా జరుగుతుంది. మీరు మాత్రం ఇక్కడికి రాకండి. అలాగే, కానీ ఎప్పటికప్పుడు అక్కడ ఏం జరుగుతుందో మాకు ఫోన్ చేసి చెప్పు. అలాగే. ఏంటి పరమేశ్వరి, ఏదో విడాకులు పోలీస్ స్టేషన్ అంటున్నావు, ఏమైంది అసలు? శిరీష హరి నుంచి విడాకులు కావాలి అంటుందంట. రేపు సంతకం పెట్టకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తా అంటుందంట. హరి మీద కంప్లైంటా? ఏ జన్మలో ఏం పాపం చేసుకున్నారో, పగడు కూడా రాకూడని కష్టం హరికొచ్చింది. కడుపుతో ఉన్న భార్య విడాకులు అడుగుతోంది. అసలు ఈ బాధను హరి ఎలా భరిస్తున్నాడు? హరి కాదే, సుభద్ర. సుభద్ర ఎంత నరకం చూస్తుందో. అన్నయ్య కాలికి చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే అల్లాడిపోతుంది, అలాంటిది వదిలే గుండెల్లో గుణపమి గుచ్చుకుంటే ఎలా భరిస్తుంది? ఏంటి అలా కూర్చున్నా? కంఫర్టబుల్గా ఉందని. ఓ అర్చన, నాకిప్పటికీ అర్థం కాదు, రెండో పెళ్లి చేసుకుంటే తప్పేంటి? ఎందుకు అక్క దీన్ని ఇంత రాద్దాంతం చేస్తుంది? రాద్దాంతం చేస్తుందా? అదే ప్లేస్లో నేనుంటే మర్డర్ చేసేదాన్ని. వామ్మో, నువ్వింత వైలంటా? భార్యని నువ్వు చిత్రవద్ద చేయి, సహిస్తుంది, చితిలో పడే, సైలెంట్గా చచ్చిపోతుంది. అంతేకాని తన స్థానాన్ని ఇంకో ఆడదానికి పంచిపెడితే మాత్రం మహాకాళ్ళైపోతుంది. తప్పు చేసింది మొగుడైనా ఎవడైనా చూస్తూ ఊరుకోదు. అది కాదర్చన, నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి? మీ అన్నయ్య గురించి నీకు తెలీదా? రెండో పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో నీకు తెలీదా? ఏంటి పరిస్థితులు? మా అన్నయ్య ఒక మగాడు కాబట్టి ఇది చిన్న తప్పుగా కనిపిస్తుంది మీకు. అదే తప్పు ఒక ఆడది చేస్తే ఈ లోకం యాక్సెప్ట్ చేస్తుందా? పోనీలే అని సర్దుకుపోతుందా? కానీ నువ్వు కూడా మీ అన్నయ్యకి సపోర్ట్ చేస్తున్నావుగా. అవును, మా అన్నయ్యకే సపోర్ట్ చేస్తాను. దాని అర్థం మా అన్నయ్య తప్పు చేయలేదని కాదు. మా వదిన మా అన్నయ్యని మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం నాకిష్టం లేదు కాబట్టి మా వదిన్ని కన్విన్స్ చేయాలనుకున్నది
మాతో పాటే ఉండిపోవాలనే తప్ప. మా అన్నయ్య చేసిన తప్పుని, భుజంపై పడిన దుమ్ముని దులుపుకొని సర్దుకుపోమని కాదు. ఓకే ఓకే, మీ అన్నయ్య రెండో పెళ్లి చేసుకోవడం తప్పే, ఎందుకంత ఎగ్జైట్ అవుతావు? నువ్వు పడుకో. ఏంటి కాక పడుతున్నా? లేదర్చన, కాళ్ళు పడుతున్నా. అదే ఎందుకని? ఏదో అలసిపోయింటావు, కాస్త రిలాక్స్ అవుతావని. అంతేనా? లేక నువ్వు ఏదైనా సీక్రెట్ అకౌంట్ ఓపెన్ చేసావా? నా కూతురికేమైందో చెప్పు. ఏం చెప్పను, వారసుడు రాబోతున్నాడని అందరూ సంతోషంగా ఉన్నారు. వాడి భూమి మీదకొస్తే మా వదిన శాశ్వతంగా మనకి దూరం అవుతుంది అని చెప్పనా?